వైకాపా సామాజిక న్యాయభేరి సభకు జనాన్ని తీసుకువచ్చిన నేతలు ప్రసంగం ముగిసే వరకు వారిని కూర్చోబెట్టలేకపోయారు. మంత్రులంతా సభావేదిక వద్దకు వచ్చేందుకు ఆలస్యమవుతుందని భావించి కొందరు అమాత్యులు ముందుగానే సభావేదిక వద్దకు వచ్చారు. తీరా మంత్రులంతా వేదిక వద్దకు చేరుకునే సమయానికి సభ నుంచి సగం జనం వెళ్లిపోగా ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. తమ శాఖల నుంచి జిల్లాకు మేలు చేసే ఎలాంటి హామీలు ఇవ్వకపోవడంతో స్పందన కరువైంది. కర్నూలు జిల్లా మీదుగా గుత్తి పరిధిలో అనంతపురం జిల్లాలోకి ప్రవేశించిన మంత్రుల బస్సు యాత్ర స్వాగత కార్యక్రమానికి జనం నామమాత్రంగా వచ్చారు. పామిడి గార్లదిన్నెలో ఎవరూ లేకపోవడంతో మంత్రులు వాహనాలు ఎక్కడా ఆపకుండా నేరుగా అనంతపురం సభావేదిక వద్దకు వచ్చారు. అప్పటికే జనం వెళ్లిపోవడం మొదలై మంత్రులు మాట్లాడుతుండగానే సభ చాలా వరకు ఖాళీ అయింది. ఈ క్రమంలో సంక్షేమ కార్యక్రమాలకు 148,000 కోట్లు వ్యయం చేస్తున్నామంటూ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా చెప్పుకొస్తే 120,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని ధర్మాన ప్రసాదరావు సెలవిచ్చారు. ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాంగా, ప్రజల అన్ని అవసరాలు తీర్చాలంటే ఎలా అని ప్రశ్నించారు. ఈరోజు నవరత్నాల రూపంలో 148,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా బటన్ నొక్కి ఈరోజు సంక్షేమ పథకాలు మరి వాళ్ళకి అందిస్తుంటే ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు అన్ని పార్టీకే పార్టీలకు ఈరోజు కడుపు మంట. వచ్చే కాలంలో చేద్దాం, మరి కొంతకాలం తర్వాత చేద్దాం, వీళ్ళు స్థిమితి పడిన తర్వాత చేద్దాం, కాబట్టి ఏం లేదు. దాన్ని విమర్శ చేసి తప్పుదారి పట్టించే పని మీరెవరు చేయొద్దని ఈ సందర్భంగా మనవి చేస్తుంది. మీ అవసరాన్ని తీర్చడం ఒక రాజకీయ కోణంలో చూడటం కాదు ఈ ప్రభుత్వ లక్ష్యం. 120,000 కోట్ల రూపాయలు గడిచిన 3 సంవత్సరాలుగా డైరెక్ట్ గా బ్యాంకు ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే పేదల అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మీరు దీనికి గాను ఎవరికైనా ఒక పైసా లంచం ఇచ్చారా అని అడుగుతున్నాం. సభలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు గోపాలకృష్ణ, గుమ్మనూరు జయరాం, బీసీ నేత ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. సభలో మంత్రుల ప్రసంగాలు జరుగుతుండగానే విద్యుత్ తీగల నుంచి నిప్పులు వచ్చి మంట చెలరేగింది. అప్పటికే గ్యాలరీలో జనం అంతా వెళ్లిపోయి ఖాళీగా ఉండటం వల్ల ప్రమాదం తప్పింది.